చెప్పు. ఆవు తినలేదు తినలేదు అంటుందంట. గడ్డి మోపు. అప్పుడు రాజు ఆవు దగ్గరికి వెళ్తాడంట. అప్పుడు ఆవుని అడుగుతాడంట రాజు. చెప్పు అడుగుతాడంట రాజు. చెప్పు నాన్న అడుగుతాడంట రాజు. చెప్పు చెప్పు. ఆవు ఆవు ఎందుకు గడ్డి మేయలేదు అని అడుగుతాడంట. అప్పుడు ఆవు నన్ను జీతగాడు వదిలిపెట్టలేదు రాజు గారు అంటుందంట. వదిలి పెట్టలేదు రాజుగారు అని అంటుందంట. మళ్ళా రాజు జీతగాడు దగ్గరికి వెళ్తాడంట. జీతగాడు ఎందుకు ఆవును వదిలిపెట్టలేదు అంటాడంట. అప్పుడు జీతగాడు రాజుగారు నాకు అవ్వ బువ్వ పెట్టలేదు అందుకు అందుకు నేను వదిలిపెట్టలేదు. అప్పుడు అవ్వ అవ్వ రాజుగారు అవ్వ దగ్గరికి వెళ్తాడంట. అవ్వ అవ్వ నువ్వు ఎందుకు జీతగాడికి అన్నం పెట్టలేదు చెప్పవ్వా అంటాడంట. అప్పుడు అబ్బా పిల్లగాడు ఏడుస్తున్నాడు అంటాడు. ఏడుస్తున్నాడు అంటుందంట. అప్పుడు రాజుగారు రాజుగారు బాబు దగ్గరికి వెళ్తాడంట. బాబు దగ్గరికి బాబు 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 ఎందుకు ఏడ్చినావు ఎందుకు అంటాడంట. నేను నన్ను చీమ కుట్టింది కుట్టింది అంటాడంట. అప్పుడు రాజుగారు రాజుగారు చీమ దగ్గరికి వెళ్తాడంట. చీమా 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 ఎందుకు కుట్టినావు చూడిట్టు చూడిట్లా ఎందుకు కుట్టినావు చీమ ఇట్లా నాలా ఎందుకు కుట్టినావు చీమా అంటే. అప్పుడు అప్పుడు ఆ బంగారు పుట్టలో మళ్ళీ ఎప్పుడు కన్నా.